నమస్కారం చందు ఆర్కే న్యూస్ కి స్వాగతం బుల్టెన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం తప్పుడు హామీలు ఇచ్చేవారిని షార్ట్ కట్ రాజకీయాలు చేసేవారిని నమ్మొద్దని ప్రధాని మోడీ వెల్లడి మరోసారి విచారణకు హాజరు కావాలంటూ కవితకు సీబీఐ నోటీసులు ఈసారి 91 సిఆర్పీసీ కింద నోటీసులు జగన్ ను ఓడించేందుకు పెద్ద కుట్ర జరుగుతోంది ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ దర్శకుడు గుణశేఖర్ కుమార్తె వివాహ రిసెప్షన్ లో తారా తోరణం హాజరైన అల్లు అర్జున్ మహేష్ బాబు మన దేశానికి కావాల్సింది షార్ట్ కట్ రాజకీయాలు కాదని సుస్థిరమైన అభివృద్ధి అని ప్రధాని మోడీ చెప్పారు గతంలో పన్ను చెల్లించిన వారి డబ్బు అవినీతి ఓటు బ్యాంక్ రాజకీయాల వల్ల దుర్వినియోగమయ్యేదని అన్నారు అన్ని రాష్ట్రాల అభివృద్ధి ఐక్యబలం పురోగతితోనే అభివృద్ధి చెందిన భారత్ ఆవిష్కృతమవుతుందని చెప్పారు మనం సంకుచిత దృక్పథంతో ఉన్నప్పుడు మనకు అవకాశాలు కూడా పరిమితంగా ఉంటాయని అన్నారు గత 8 ఏళ్ల కాలంలో సబ్కా సాథ్ సబ్కా విశ్వాస్ సబ్కా ప్రయాస్ విధానం ద్వారా తాము దేశ పరిస్థితిని మార్చామని తెలిపారు పన్ను చెల్లించే వారి డబ్బును లూటీ చేస్తూ తప్పుడు హామీలు ఇస్తూ రాజకీయాలు చేయాలనుకునే వారిని షార్ట్ కట్ రాజకీయాలు చేసేవారిని నమ్మొద్దని చెప్పారు షార్ట్ కట్ రాజకీయాలతో దేశ అభివృద్ధి సాధ్యం కాదన్నారు కొన్ని రాజకీయ పార్టీలు దేశ ఆర్థిక వ్యవస్థను నాశనం చేస్తున్నాయని అలాంటి పార్టీలను రాజకీయ నేతలను ప్రజలు బయటపెట్టాలని కోరారు రాజకీయాలకు బదులు సుస్థిర అభివృద్ధిపై దృష్టి పెట్టాలని రాజకీయ నేతలందరినీ తాను కోరుతున్నానని చెప్పారు సుస్థిర అభివృద్ధితో ఎన్నికల్లో విజయం సాధించవచ్చని ప్రధాని అన్నారు ఢిల్లీ లిక్కర్ స్కామ్లో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను నిన్న సీబీఐ అధికారులు సుదీర్ఘ సమయం పాటు విచారించారు హైదరాబాద్లోని ఆమె నివాసంలో దాదాపు 7.5 గంటల సేపు ప్రయత్నించారు అనంతరం మరోసారి విచారణకు హాజరు కావాలంటూ కవితకు సీబీఐ మరోసారి నోటీసులు జారీ చేసింది అయితే ఈసారి సీఆర్పీసీ 160 కింద కాకుండా సీఆర్పీసీ 91 కింద సీబీఐ అధికారులు నోటీసులు జారీ చేశారు సీఆర్పీసీ 160 కింద అయితే విచారణ జరిపే వ్యక్తి ఇష్టానుసారం వారి నివాసంలో కూడా కేవలం ఒక సాక్షిగా మాత్రమే ప్రయత్నిస్తారు సీఆర్పీసీ 91 కింద విచారణ అంటే సీబీఐ చెప్పిన చోటుకు విచారణ నిమిత్తం వెళ్లాల్సి ఉంటుంది విచారణ మరింత లోతుగా జరుగుతుంది వచ్చే ఎన్నికల్లో జగన్ ఓడించేందుకు రాష్ట్రంలో పెద్ద కుట్ర జరుగుతోందని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు విజయనగరంలో నిన్న జరిగిన వైసీపీ జిల్లా విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు ఉపాధి హామీ కన్వర్జెన్సీలో భాగంగా చేపట్టిన నాన్ ప్రయారిటీ పనుల పెండింగ్ బిల్లుల కోసం కేంద్రంతో సంప్రదింపులు జరుపుతున్నట్లు చెప్పారు ఇదే సమయంలో పాల్గొన్న తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ వైసీపీ ప్రాంతీయ సమన్వయకర్త వైవి సుబ్బారెడ్డి మాట్లాడుతూ త్వరలోనే విశాఖ పరిపాలన రాజధాని అవుతుందని అన్నారు వెనుకబడిన ఉత్తరాంధ్ర జిల్లాల అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ముందు చూపుతో విశాఖను పరిపాలన రాజధానిగా చేస్తామని అంటున్నారని సుబ్బారెడ్డి తెలిపారు అయితే అమరావతిలో కొన్న భూములు ధరలు పడిపోతాయన్న భయంతో వారి సామాజిక వర్గ అభివృద్ధి కోసం కొందరు అక్కడే రాజధాని కావాలని అంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ సమావేశంలో విశాఖను పరిపాలనా రాజధానిగా చేయాలని తీర్మానించారు టాలీవుడ్ దర్శకుడు గుణశేఖర్ కుమార్తె నీలిమ వివాహం ఇటీవల వ్యాపారవేత్త రవి ప్రఖ్యాతితో జరిగింది కాగా ఆదివారం రిసెప్షన్ ఏర్పాటు చేశారు ఈ వివాహ రిసెప్షన్ ఘనంగా జరిగింది ఈ పెళ్లి వేడుకకు టాలీవుడ్ అగ్రతారలు తరలి రావడంతో భారీ సందడి నెలకొంది సూపర్ స్టార్ మహేష్ బాబు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రాజమౌళి రమ రాఘవేంద్రరావు రాజశేఖర్ జీవిత దంపతులు సంగీత దర్శకుడు మణిశర్మ సీనియర్ నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి తదితరులు రిసెప్షన్కు విచ్చేసి నూతన వధూవరులు నీలిమ రవిలను ఆశీర్వదించారు అటు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పురంధేశ్వర్ కూడా ఈ రిసెప్షన్కు హాజరయ్యారు 11వ జాతీయ మహాసభ నుంచి ఏర్పాటు చేయాలని అఖిల భారత వ్యవసాయ గ్రామీణ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పి సంఘం పిలుపునిచ్చారు పార్టీ కార్యాలయం ఎదుట పట్టణ పరిసర ప్రాంత ప్రజలతో కలిసి సిపిఐఎంఎల్ లిబరేషన్ పార్టీకి జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు అనంతరం సంఘం మాట్లాడుతూ రాజ్యాంగ పరిరక్షణ దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని అన్నారు అలాగే 2023 ఫిబ్రవరి 15-20 తేదీల్లో పాట్నా బీహార్లో జరగబోయే ఈ జాతీయ మహాసభలకు ప్రతి ఒక్కరూ హాజరై జాతీయ మహాసభలను చేపట్టడం చేయాలని కోరారు గిరిజన హరిజన బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి లౌకిక వ్యవస్థను రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యాన్ని రక్షించాలని కోరారు ఈరోజు రాజ్యాంగ పరిరక్షణ దినోత్సవం రోజు ఈరోజు అలాగే ఈరోజు లౌకిక వ్యవస్థను కాపాడాలి అలాగే ప్రజాస్వామ్యాన్ని బలపరచాలి అలాగే రాజ్యాంగాన్ని కాపాడాలని ఈరోజు ఉద్దేశించి అలాగే ఈరోజు సిపిఎంఎల్ లిబరేషన్ పార్టీ అలాగే 11 జాతీయ జయప్రదం చేయాలని అలాగే నీరు భూమి అడవి హక్కులపై పోరాటం కోసం ఈరోజు సిపిఎంఎల్ లిబరేషన్ పార్టీ పనిచేస్తుంది దాన్ని ఉద్దేశించి ఈరోజు 11వ జాతీయ మహాసభలు రేపదం చేయాలని అలాగే పాట్నా బీహారీ అలాగే ఫిబ్రవరి 15-20 వరకు అలాగే 2023 జరుగుతుంది ఈ కార్యక్రమం దాన్ని ఉద్దేశించి మాట్లాడడం జరుగుతుంది అలాగే
జాతీయ పదకొండు మహాసభలు రేపటి చేయని ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టాం. పార్వతీపురం మన్యం జిల్లా తామరాఖండి పంచాయతీ పరిధిలో రేపటి వలస గ్రామంలో గడప గడపకు కార్యక్రమంలో పాల్గొన్నారు ఎమ్మెల్యే అలజంగి చోగారావు. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు. విద్యాదేవన వసంతదేవన వస్తుంది జగన్ పడుక జగన్ మళ్ళా గెలిపించుకోవాలి. ఏపీఎస్ఆర్ఎం యూనివర్సిటీలో ఈ నెల 5న ప్రారంభమైన IEEE సిగ్నల్ ప్రాసెసింగ్ సొసైటీ వింటర్ స్కూల్ తరగతులు ఘనంగా ముగిశాయి. యూనివర్సిటీ ECE డిపార్ట్మెంట్ తరగతులు నిర్వహించింది. డాక్టర్ ధూళి సతీష్ కృష్ణ, ప్రొఫెసర్ జీజీ పర్యవేక్షణలో టెక్నాలజీ తరగతులు ఆసక్తికరంగా సాగాయి. యూనివర్సిటీ ప్రొఫెసర్ వైస్ ఛాన్సలర్ ఆచార్య డి నారాయణరావు, యూనివర్సిటీ డీన్ డాక్టర్ బీబి బాబులు 5న తరగతులను లాంఛనంగా ప్రారంభించారు. యూనివర్సిటీకి చెందిన ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్ విద్యార్థులతో పాటు PH విద్యార్థులు కూడా తరగతులకు హాజరయ్యారు. డీప్ లెర్నింగ్, సిగ్నల్, ఇమేజ్ ప్రాసెసింగ్ టెక్నాలజీలకు సంబంధించిన ప్రాధాన్యత తరగతులు నిర్వహించారు. IIT ముంబై, చెన్నైలతో పాటు దేశంలోని వివిధ ప్రతిష్టాత్మక యూనివర్సిటీలకు చెందిన రీసెర్చ్ నిపుణులు, ప్రొఫెసర్లు తరగతులకు హాజరై డీప్ లెర్నింగ్కు సంబంధించిన తరగతుల ద్వారా విలువైన సూచనలు అందజేశారు. ఈ సందర్భంగా ECE విద్యార్థులకు వివిధ రకాల ప్రతిభా పాఠ పోటీలు నిర్వహించి నగదు బహుమతులను అందజేశారు. నాగర్ కర్నూలు జిల్లా 1145 అతిథి అధ్యాపక సంఘం నూతన జిల్లా కమిటీని రాష్ట్ర కమిటీ బాధ్యులు ఆయిల్ సదానంద్ గౌడ్ సమక్షంలో ఆదివారం జిల్లా కేంద్రంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన అతిథి అధ్యాపకుల సమావేశంలో సదానంద్ గౌడ్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 405 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో 1664 మంది అతిథి అధ్యాపకులుగా గత 8 సంవత్సరాలుగా సమర్థవంతంగా విధులు నిర్వహిస్తూ ఇంటర్ విద్య బలోపేతానికి అహర్నిశలు కృషి చేస్తున్నారన్నారు. ఈ విద్యా సంవత్సరం పెండింగ్లో ఉన్న 5 నెలల జీతాన్ని తక్షణమే చెల్లించాలని ప్రభుత్వానికి విన్నవించారు. అదేవిధంగా సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు. అనంతరం నూతన జిల్లా కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. నూతన జిల్లా అధ్యక్షునిగా కాబాలి కృష్ణ, అసోసియేట్ ప్రెసిడెంట్గా కొర్మయ్య, ప్రధాన కార్యదర్శిగా రవీందర్రెడ్డి, కోశాధికారిగా భీమేశ్వర్, వర్కింగ్ ప్రెసిడెంట్గా రమేష్, జిల్లా ఉపాధ్యక్షులుగా శ్రీను, పురుషోత్తం, ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఆంజనేయులు, ప్రచార కార్యదర్శిగా గంధం నాగరాజు, మహిళా అధ్యక్షురాలుగా అరణి, అధికార ప్రతినిధిగా శివశంకర్ని ఎన్నుకున్నారు. గెస్ట్ లెక్చరర్ల హక్కుల కోసం బాధ్యతగా కృషి చేస్తానని నూతన అధ్యక్షుడు కాబాలి కృష్ణ, ప్రధాన కార్యదర్శి రవీందర్రెడ్డి పేర్కొన్నారు. 405 ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పనిచేసినటువంటి ఈ రంగాన్ని, ఈ వ్యవస్థని అనుక్షణం అభివృద్ధి బాటలో తీసుకొస్తూ అహర్నిశలుగా శ్రమిస్తూ కుటుంబాన్ని సైతం త్యాగం చేస్తూ ఈ విద్యా వ్యవస్థని నా కుటుంబంలాగా, నా పిల్లల్లాగాని భావించి అభివృద్ధిలో ముందంజ ఉండడానికి మనం అహర్నిశలుగా శ్రమిస్తున్నాం. ఈ శ్రమను గుర్తించడానికి ప్రభుత్వం కూడా, అదేవిధంగా అధికారులు, స్థానిక అధికారులందరూ కూడా మన పట్ల దృష్టి కేంద్రీకరించి మనకు మంచి చేకూర్చే విధంగా రానున్న రోజుల్లో ప్రభుత్వం కూడా ఈ అతిథి అధ్యాపకులని వారికి ఉద్యోగ మనకు భద్రత ఇవ్వాలి. అట్లాగే బయట చూస్తుంటే ఇతర రంగాల్లో కానీ వ్యవస్థలో కానీ పరిణామాలు ఎక్కువగా ఉన్నాయి. వాటన్నిటిపైన పనిభారం లేకుండా అందరినీ సమాన కోణంలో చూడాలనే భావనతోన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. అగ్ని ప్రమాద బాధితునికి శ్రీరామ వెల్ఫేర్ సొసైటీ కన్వీనర్ శ్యామ్ కిషోర్ చేయూతను అందించారు. అవనిగడ్డ పంచాయతీలోని 3వ వార్డుకు చెందిన అవనిగడ్డ శ్రీనివాసరావుకు చెందిన గృహం గత 3 రోజుల క్రితం అగ్నికి ఆహుతయింది. గృహంలోని సామాన్లు అగ్నికి పూర్తిగా ఆహుతయ్యాయి. విషయం తెలుసుకున్న శ్యామ్ కిషోర్ తన వంతు చేయూతను అందించారు. నిత్యావసర సరుకులు, వంట సామగ్రి, నూతన వస్త్రాలను శ్యామ్ కిషోర్ దంపతులు బాధిత కుటుంబ సభ్యులకు అందించారు. ఈ కార్యక్రమంలో అవనిగడ్డ వెంకటేశ్వరరావు, కోసూరి విజయ్ కుమార్, పావులూరు వెంకటేశ్వరరావు, నారేపాలెం శివరామకృష్ణ, అవనిగడ్డ రవీంద్ర తదితరులు పాల్గొన్నారు. రెండు సార్ మరి
రోజు అవనగడ్డ మూడో వార్డుకు చెందిన అవనగడ్డ శ్రీనివాసరావు అనే ఆయన గృహం కాలిపోవడంతో కుటుంబం కట్టుబాట్లతో మిగిలారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో గృహం కాలిపోయింది. ఆ శ్రీరామ వెల్ఫేర్ సొసైటీ తరఫున ఆయనకి ఇవాళ గృహోపకరణాలు, వంట సామాన్లు, నూతన వస్త్రాలు అందజేయడం జరిగింది. ఈ విషయం ద్వారా తెలియజేసేది ఏంటంటే ఈ విద్యుత్ షార్ట్ సర్క్యూట్ల వల్ల గోపిదేవ్ మండల పరిధిలోని వెంకటాపురం గ్రామంలోని సియోన్ గాస్పెల్ మినిస్ట్రీస్ చర్చిలో ఆనందోత్సవాల నడుమ సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. సియోన్ గాస్పెల్ మినిస్ట్రీస్ నిర్వాహకుల ఆధ్వర్యంలో పాస్టర్ పి రాజేష్ వ్యాఖ్యానంలో నిర్వహించిన వేడుకలకు విశ్వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు పోషణపు ప్రభుకుమారి, అబ్బూర్ నాగరాజు, విజయరాజులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. సెమీ క్రిస్మస్ వేడుకలను పురస్కరించుకుని ఏర్పాటు చేసిన భారీ కేక్ను కట్ చేసి ఒకరికొకరు తినిపించుకుంటూ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. క్రీస్తు పాటలకు ఉత్సాహంగా డాన్స్ చేసిన చిన్నారులకు విజయరాజు ప్రత్యేక బహుమతులను పంపిణీ చేశారు. క్రిస్మస్ తాత వేషధారుడు చిన్నారులకు చాక్లెట్లు పంచుతూ అల్లరి చేశాడు. మిమ్మల్ని అందరినీ కూడా ఆ యేసు క్రీస్తు ప్రభువారు సుఖ సంతోషాలతో చూడాలని, వారి యొక్క దీవెనలతో మీ అందరి కుటుంబాలు ఫలించాలని, యేసు క్రీస్తు యొక్క బోధలను అనుసరించి నడిచిన వారు అందరూ కూడా పగ, ద్వేషము అన్నీ కూడా వదిలిపెట్టేసి ప్రేమతో వారి యొక్క జీవితాలను, ప్రేమతో సంబంధాలు కలిగి, ప్రేమతో ఒకరినొకరు ప్రేమించుకునే బాంధవ్యాలను కలిగి ఉండాలని యేసుక్రీస్తు యొక్క బోధన తెలియజేస్తున్నాయి. అటు విషయంలో యేసుక్రీస్తు యొక్క అడుగుజాడల్లో నడుస్తూ మీరందరూ కూడా సుఖ సంతోషాలతో జీవించాలని, మీ కుటుంబాలు సంతోషంగా ఉండాలని తెలియజేసుకుంటూ మా కుటుంబం తరఫున, ఈ గ్రామం తరఫున, ఇక్కడ మా యొక్క గ్రామానికి వచ్చిన మీ అందరికీ కూడా మరొకసారి ప్రత్యేకమైనటువంటి హృదయపూర్వకమైన గోపిదేవ్ మండల పరిధిలోని వెంకటాపురం గ్రామంలోని సియోన్ గాస్పెల్ మినిస్ట్రీస్ చర్చిలో సెమీ క్రిస్మస్ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. సియోన్ గాస్పెల్ మినిస్ట్రీస్ నిర్వాహకుల ఆధ్వర్యంలో పాస్టర్ పి రాజేష్ వ్యాఖ్యానంలో నిర్వహించిన వేడుకలకు క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు పోషణ ప్రభుకుమారి, అబ్బూర్ నాగరాజు, విజయరాజులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. హైదరాబాద్ చెందిన తాళ్ళూరు రాజా, ప్రభాకర్, ప్రమీళ, ఎలిజబెత్ కుమార్తె మిన్ని, అల్లుడు జోన్స్ల ఆర్థిక సహకారంతో సమకూర్చిన రఘులను 100 మందికి పైగా వృద్ధులకు, వితంతువులకు, విశ్వాసులకు అందజేశారు. మిన్ని జోన్స్ దంపతులకు సియోన్ గాస్పెల్ మినిస్ట్రీస్ నిర్వాహకులు, విశ్వాసులు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. మరి ముఖ్యంగా హైదరాబాద్లో నివాసం ఉంటున్నటువంటి తాళ్ళూరి రాజా ప్రభాకర్ గారు, వారి సత్యమణి ప్రమీళ గారు, వారి కుటుంబం ఎంతగానో ఈ మందిరానికి సహాయ సహకారాలు అందిస్తూ, అంత మాత్రమే కాక ఈరోజు వారి యొక్క కుమార్తె అయినటువంటి మిన్ని, తన భర్త జోన్స్, వీళ్ళిద్దరు కూడా కలిసి ఈ మినిస్ట్రీలో యొక్క వృద్ధులకు 100 మందికి బ్లాంకెట్స్ ఇవ్వడం జరిగింది. వాడి యొక్క ఆర్థిక సహకారంతో మిన్నీని, జోన్స్ని, వారిద్దరిని కూడా దేవుడు ఇంకా బహుగా ఆశీర్వదించాలని కోరుకుంటూ, వారి కుటుంబమే కాక రాజాప్రసాద్ గారి యొక్క కుటుంబం, వారి పిల్లలు కూడా ఈ సియోన్ గాస్పెల్ మినిస్ట్రీకి. గోపిదేవ్ మండల పరిధిలోని వెంకటాపురం గ్రామంలోని సియోన్ గాస్పెల్ మినిస్ట్రీస్ చర్చ్ నూతన క్యాలెండర్లను ఆవిష్కరించారు. సియోన్ గాస్పెల్ మినిస్ట్రీస్ నిర్వాహకుల ఆధ్వర్యంలో పాస్టర్ పి రాజేష్ వ్యాఖ్యానంలో ఆహ్లాదకర వాతావరణంలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు పోషణపు ప్రభుకుమారి, అబ్బూర్ నాగరాజు, విజయరాజులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. గంటతాలకు చెందిన పిడిగే వెంకట్రావు సహకారంతో మినిస్ట్రీస్ పేరిట ప్రచురించిన 2023 సంవత్సరపు నూతన క్యాలెండర్ను ఆవిష్కరించారు. బాగున్నా బాగపోయినా దీవించండి, తిట్టమాటండి బాబు, రెండు తీసుకుని రణ. ఈ యొక్క ప్రతి సంవత్సరం మా బ్రదర్స్ ఇద్దరికి కూడా ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని సుక్మా జిల్లా దూలేర్ గిరిజన గ్రామానికి చెందిన 3 సంవత్సరాల చిన్నారికి ఉచితంగా వైద్య సేవలు అందించి పాప ప్రాణాలు కాపాడిన ఆర్ఎంపీ వైద్యుడు
రక్తహీనతతో ఉన్న చిన్నారిని చెర్ల ఆర్ఎంపి వైద్యుడు పుప్పాల మురళీ వద్దకు తల్లిదండ్రులకు తీసుకుని వచ్చారు. చెర్లలో రక్త పరీక్షలు నిర్వహించగా రక్తం 4 గ్రాములు మాత్రమే ఉండడంతో వెంటనే తన సొంత ఖర్చుతో భద్రాచలం రామకృష్ణ ఆసుపత్రికి తరలించారు. అక్కడి డాక్టర్ కవిత చిన్నారికి పరీక్షలు నిర్వహించి రక్తం తక్కువగా ఉండడంతో రక్తం ఎక్కించారు. రామకృష్ణ తన మానవత్వాన్ని చాటుకున్నారు. ప్రణితి, రాజు, సీతా దంపతుల పుత్రిక కవితకు ఉచిత సేవలు అందించిన వారిని మేమున్నామని కమిటీ చైర్మన్ నీలి ప్రకాష్ అభినందించారు. చిన్నారికి పండ్లు పంపిణీ చేశారు. దూరవాడి ఊరి దేవుడు చింతలనాథ్ సుక్మా జిల్లా పాపకు బాగాలేగా డాక్టర్ మురళి దగ్గరికి వస్తే భద్రాచలం తీసుకెళ్లి ట్రీట్మెంట్ ఇప్పించి తక్కువ రుజించుకొని వచ్చి బాగు చేయించాడు. బ్లడ్ ప్యాకెట్స్ ఇప్పించాడు. అమ్మాయిని బాగు చేసి తీసుకొచ్చినందుకు తొందరగా అమ్మాయికి పళ్ళు పంచడానికి మనం మీకోసం మేము ఉన్న కమిటీ నుంచి మనం వచ్చి చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలం ముల్లూరు కృష్ణాపురం గ్రామంలో శనివారం రాత్రి నిర్వహించిన కన్యా పూజ, గంట పూజ, అయ్యప్ప స్వామి పూజలు ఘనంగా ముగిశాయి. ఈ సందర్భంగా వందలాది మంది భక్తులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారని ఆర్ఎస్ హరికృష్ణ గురుస్వామి తెలిపారు. ఈ సందర్భంగా పూజా కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. సెంచూరియన్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ పర్లా కిమిడ్లో 10వ స్నాతకోత్సవాన్ని గౌరవ అతిథి ఒడిశా గవర్నర్ గణేషి లాల్, ప్రొఫెసర్ ఇయాన్ మార్టిన్, డీకిన్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఆస్ట్రేలియా మరియు గౌరవ అతిథి పీటర్ వఫ్లీ ముఖ్య అతిథులుగా పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు. పలువురు వక్తలు మాట్లాడుతూ డిజిటల్ ఇన్నోవేషన్ మరియు డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ యొక్క ప్రాముఖ్యత నొక్కి చెప్పారు. సెంచూరియన్ విశ్వవిద్యాలయం ఆవిష్కరణ మరియు వ్యవస్థాపక దృష్టితో ఎలా ముందుంటుందో ప్రశంసించారు. విద్యార్థులు చేయగలిగిన దృక్పథాన్ని పెంపొందించుకోవాలని ఆయన కోరారు. కాన్వికేషన్లో 22 మంది విద్వాంసులు తమ డాక్టర్ డిగ్రీని పొందారు. వారిలో ఒకరు వైస్ ఛాన్సలర్ యొక్క ఉత్తమ థీసీస్ అవార్డును అందుకున్నారు. మొత్తంగా 12 మంది గ్రాడ్యుయేట్లు బంగారు పథకాలు అందుకున్నారు. ఈ వేడుకలో 2022కు చెందిన మొత్తం 2,299 మంది విద్యార్థులు, అంతకుముందు బ్యాచ్లకు చెందిన 131 మంది విద్యార్థులకు పట్టాలు ప్రదానం చేశారు. రైతన్నలు కష్టించి 6 కాలం పండించిన పంట చేతికి అందొచ్చే సమయానికి ప్రకృతి వైపరీత్యాల కారణంగా ఆ పంట దక్కే సూచనలు కనిపించడం లేదని రైతులు వాపోతున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన మ్యాండోస్ తుఫాన్ ప్రభావంతో గత 2 రోజుల నుంచి వాతావరణ పరిస్థితుల్లో మార్పులు రావడంతో మాకాణి భూముల్లో సాగు చేసిన వరి పైరు కోత దశలో, ఓదులపై మరికొన్ని భూముల్లో కోయని పైర్లు నేలకి వరిగిపోయిన పరిస్థితుల్లో ఉన్నాయి. నీటిలో ఉన్న వరి పంటను చూసి రైతులు దిగాలు చెందుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో వరి కుప్పలు వేసి రబీ పంటగా వేసిన మొక్కజొన్న విత్తనాలు, అదేవిధంగా జొన్న, పెసర, మినుము విత్తనాలు దెబ్బతిన్నాయని, రైతులు దిగాలు చెందుతున్నారని, ఏదేమైనా లక్షల రూపాయలు ఖర్చు పెట్టి సాగు చేసిన రైతులకు కంటి మీద కొనుక్కు లేకుండా ఉందని పలువురు రైతులు తెలుపుతున్నారు.
ఓగులవారిపల్లి మండలం బైకోట గ్రామంలో ఉన్న బైకోట చెరువులో లీకేజ్ అవుతున్న అలుగు ప్రాంతాన్ని పరిశీలన చేస్తున్నారు సిపిఎం నాయకులు ఎం చేరామయ్య, కె రమణ, కె కేశవులు, జనసేన నాయకులు రెడ్డియ, కిషోర్. ఇరిగేషన్ అధికారులకు ఎన్నిసార్లు తెలియపరిచినా ఇంతవరకు దాని గురించి లాస్ట్ ఇయర్ కూడా చెప్పాము ఇదే ఈ విధంగా ఉందని చెప్పి ఇంతవరకు రాష్ట్రంలో 6 విమానాశ్రయాలు ఉండగా వాటిలో మరిన్ని నూతన సర్వీసులు నడిపేందుకు రాష్ట్ర ప్రభుత్వ పరంగా పలు ఎయిర్లైన్ సంస్థలకు అవసరమైన ప్రోత్సాహం అందిస్తామని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. ఆకాశ ఎయిర్లైన్స్కు విశాఖ బెంగళూరు మధ్య నడపనున్న తొలి సర్వీసును విశాఖ విమానాశ్రయంలో మంత్రి అమర్నాథ్ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి అమర్నాథ్ మాట్లాడుతూ ఈ నూతన సర్వీస్ విశాఖ నుంచి నేరుగా బెంగళూరుకు, బెంగళూరు నుంచి విశాఖకు రాకపోకలు సాగిస్తుందన్నారు. ప్రస్తుతం నడుస్తున్న సర్వీసులకు మరిన్ని విమానాలు అదనంగా నడపడం వల్ల ప్రయాణికులు సుదూర ప్రాంతాలకు మరింత సులభంగా రాకపోకలు సాగించేందుకు అవకాశం కలుగుతుందన్నారు. భవిష్యత్తులో మరిన్ని నగరాలకు విశాఖ నుంచి నూతన సర్వీసులు నడపాలని ఆ సంస్థ ప్రతినిధులను మంత్రి కోరారు. హైదరాబాద్, ఢిల్లీ, గోవా నగరాలకు నూతన సర్వీసులు నడపాలని మంత్రి అమర్నాథ్ ఆకాశ యాజమాన్యాన్ని కోరారు. ప్రస్తుతం ఆకాశ సంస్థ 9 ప్రధాన నగరాల్లో తన సర్వీసులు నడుపుతోందని, విశాఖ నుంచి తన 10వ సర్వీసును ప్రారంభించడం ఆనందకరంగా ఉందని అమర్నాథ్ పేర్కొన్నారు. కర్నూలు జిల్లా కేంద్రంలో కంట్రోల్ రూమ్ సమీపంలో ఉన్న డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ ఇండోర్ స్టేడియం షటిల్ కోర్ట్ ఉచిత శిక్షణ కార్యక్రమంలో కేంద్రాలకు టైక్వాండో పరికరాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాయలసీమ అధ్యక్షులు కొంకుతి లక్ష్మీనారాయణ టైక్వాండో క్రీడాకారులను పరిచయం చేసుకుని వాళ్ళు చేసే విన్యాసాలకు ఆశ్చర్యపోయారు. చిన్నతనం నుంచి మాస్టర్ సాధన చేస్తున్న 6-7 సంవత్సరాల నుంచి చేసే విద్యార్థులు సంతోషపడ్డారు. మరి చదువుల్లో రాణించాలంటే చదువుతో పాటు క్రీడల్లో సాధన చేయాలి. ఉదయం పెద్ద మార్కెట్ కేఎంసీ కింగ్ పార్క్లో, సాయంత్రం డిస్ట్రిక్ట్ పోస్ట్ ఏకే మౌంట్సరీ సమీపంలో ఉన్న రాయల్ కిడ్స్ టెన్నిస్ అకాడమీలో శిక్షణిస్తున్నారు. టీ వెంకటేశ్వర్లు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. చీఫ్ ఇన్స్పెక్టర్ కొత్తకోట వెంకటేష్, భాస్కర్ల వీరేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. Seven, eight, nine, ten, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49, 50, 51, 52, 53, 54, 55, 56, 57, 58, 59, 60, 61, 62, 63, 64, 65, 66, 67, 68, 69, 70, 71, 72, 73, 74, 75, 76, 77, 78, 79, 80, 81, 82, 83, 84, 85, 86, 87, 88, 89, 90, 91, 92, 93, 74, 75, 76, 77, 78, 89, 90, 91, 92, 93, 74, 75, 76, 77, 78, 89, 90, 91, 92, 93, 74, 75, 76, 77, 78, 89, 90, 91, 92, 93, 74, 75, 76, 77, 78, 89, 90, 91, 92, 93, 74
ఏవి బుల్టన్ విశేషాలు నమస్కారం.